ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. నాన్నా లేవండి. నాన్నా ఈ మందు వేసుకోండి. సీత నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఆదివారం కదా నాన్నా. అవును కదూ, ఇంట్లోనే ఉంటుంటే అసలు బయట ప్రపంచమే తెలియదు. ఇలా ఇంకా ఎన్ని రోజులో ఏంటో. బాధపడకండి నాన్నా, మీరు త్వరలోనే కోలుకుంటారు. మునుపటిలా చక్కగా ఉద్యోగానికి కూడా వెళ్తారు. పిచ్చి తల్లి, నాకా నమ్మకం లేదమ్మా. నా శరీరం బొత్తిగా నా మాట వినటం లేదు. అలా అధైర్యపడకండి నాన్నా, మీరు ధైర్యంగా ఉంటేనే త్వరగా నయమవుతుంది. ఏమా మహారాణి, పొద్దున్నే మీ నాన్నతో కబుర్లేంటో? ఏమీ లేదు పిన్ని, నాన్నకి మందిస్తున్నాను. అవునా, విడ్డూరం కాకపోతే నువ్వివ్వకపోతే ఆయన వేసుకోడా? ఏ మందు ఎప్పుడు వేసుకోవాలో ఆయనకి తెలీదా? అది పిన్ని, నసిగింది చాలేగాని త్వరగా వెళ్ళి ఓ కప్పు కాఫీ నా మొహాన తగలే. అలాగే పిన్ని, ఇప్పుడే తీసుకొస్తాను. నేను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను. సీతకి మరిన్ని కష్టాలు కొని తెచ్చాను. మమ్మీ బాయ్. మమ్మీ గీత, ఎక్కడికమ్మా? ఈరోజు కాలేజ్ లేదు కదా. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది మమ్మీ. బాయ్. బాయ్ డాడీ. ఇలా ఉండగా ఓ రోజు, సీత. ఏంటి నాన్నా? నా ఆరోగ్యం బాగున్నట్లయితే ఈ పాటికి నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేవాణ్ణి. అక్కడైనా సంతోషంగా ఉండేదానివి. ఈ చేతగాని తండ్రి వల్ల ఇంటి బరువు నీ భుజాలపై పడింది. ఇది బరువు కాదు నాన్నా, నా బాధ్యత. చాలా సంతోషం తల్లి, నాకు కొడుకుల్లేని లోటు తీర్చావు. నువ్వేమీ అనుకోపోతే నీకింకో బాధ్యత అప్పగించాలనుకుంటున్నాను. చెప్పండి నాన్నా, సంతోషంగా స్వీకరిస్తాను. నీ చెల్లి బాధ్యత కూడా నువ్వే తీసుకో తల్లి. గీత ఒట్టి అమాయకురాలు. మీ పిన్ని మాటలు విని అది ఎక్కడ చెడుదారి పడుతుందేమోనని నా భయం. దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని చూసుకుంటూ ఓ ఒడ్డుకు చేర్చు. తప్పకుండా నాన్నా, చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏంటబ్బా ఈ తండ్రి కూతుళ్ళు చాలాసేపటి నుంచి గుసగుసలాడుకుంటున్నారే. కొంపతీసి తన కూతురికి ఏదైనా రహస్యం చెప్తున్నాడా? అదేంటో నేనూ తెలుసుకోవాలి అని అనుకుంటూ అనసూయ గబగబా దగ్గరికి వచ్చి చూసేసరికి ఆయన చనిపోయాడు. ఇంటిల్లపాది శోకసముద్రంలో మునిగిపోయింది. జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. కాని అనసూయ మనసులో ఉన్న సందేహం తీరలేదు. ఆయన చనిపోబోయే ముందు సీతకి ఏదో రహస్యం చెప్పాడు. అది ఏమై ఉంటుందబ్బా? ఏదైనా ఆస్తి గురించి చెప్పాడా? లేక ఎక్కడైనా డబ్బు దాచిన విషయం చెప్పాడా? లేదంటే ఏదైనా నిధి నిక్షేపాల గురించి చెప్పాడా? ఆ రహస్యమేంటో తెలుసుకోవాలి. ఎలా? నేనడిగితే అది అస్సలు చెప్పదు. చాలా జాగ్రత్తగా విషయం రాబట్టాలి. గీతతో అడిగిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉండొచ్చు అని అనుకున్న అనసూయ ఉన్నవీ లేనివీ అన్నీ కల్పించి తన కూతురు గీతకు చెప్పింది. గీతని సీతపైకి ఉసికొల్పింది. అక్కా. ఏంటి గీత? నాన్న చనిపోబోయే ముందు నీకు ఏదో చెప్పారు కదా, ఏంటది? ఏమీ లేదు గీత, నీ బాధ్యత నాకు అప్పగించారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు. నేను బ్రతికి ఉండగా గీత బాధ్యత నీకెందుకు అప్పగిస్తారే? ఇది నమ్మసఖ్యంగా ఉందా? దీని మాటలు అస్సలు నమ్మొద్దు గీత. అవును, నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు. నేను అమాయకురాల్లా కనిపిస్తున్నానా? మర్యాదగా నాన్న చెప్పిన రహస్యమేంటో నాకు చెప్తావా లేదా? నిజం గీత, నాన్న నిన్ను జాగ్రత్తగా చూసుకోమనే చెప్పారు. నేను నమ్మనుగాక నమ్మను. నాన్న డబ్బుకు సంబంధించిన రహస్యం ఏదో నీకు చెప్పారు. ఆయన డబ్బు ఎక్కడ దాచాడో చెప్పు. లేదంటే ఇక నీకు మాకు సంబంధం లేదు. మా దారి మేం చూసుకుంటాం. అదేంటి గీత, ఎక్కడికని వెళ్తారు? ఎలా బ్రతుకుతారు? ఎక్కడికో వెళ్ళి అడుక్కు తింటాం. నీకు కావలసింది అదేగా. మా ఇద్దరినీ ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఈ ఇంటిని, నాన్న దాచిన డబ్బుని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. అయ్యో గీత, మీరలా ఏదేదో ఊహించుకుంటే ఎలా? నిజంగా నాన్న నాకు ఏ రహస్యమూ చెప్పలేదు. చూడక్కా,
నువ్వంత తేలిగ్గా బయటపడవని నాకు తెలుసు. నీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోపు నాన్న చెప్పిన రహస్యమేంటో నాకు చెప్పాలి, లేదంటే నీకు నాకు చెల్లు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది గీత. భగవంతుడా, ఈ రహస్యం గోలేంటి? లేని రహస్యాన్ని నేనెక్కడి నుండి సృష్టించాలి అనుకుంటూ చాలా దీర్ఘమైన ఆలోచనలో పడింది సీత. చివరికి ఓ నిర్ణయానికి వచ్చింది. తన స్నేహితురాలి సహాయం కోరింది. మీ అన్నయ్యకి బంగారు కొట్టుందని చెప్పావు కదా, దయచేసి ఈ నగ అమ్మి డబ్బు సర్దుబాటు చెయ్యి. అదేంటే, మీ అమ్మగారి జ్ఞాపకంగా దాచుకున్న నగని అమ్మేస్తావా? ఇప్పుడంత అవసరమేమొచ్చింది? అయినా నేను లేనా? డబ్బు అవసరమైతే నేను సర్దుతా కదా. అది కాదే, నా చెల్లికి పిన్నికి నా మీద అనుమానం. మా నాన్నగారు చనిపోబోయే ముందు డబ్బుకు సంబంధించి ఏదో రహస్యం నాకు చెప్పారని వాళ్ళనుకుంటున్నారు. ఆ రహస్యం వాళ్ళకి చెప్పకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతామంటున్నారు. చెల్లి బాధ్యత నేను తీసుకుంటానని నాన్నకి మాటిచ్చాను. ఇప్పుడు వాళ్ళని అలా వదిలేస్తే నేను మాట తప్పినదాన్ని అవుతాను. అందుకే దయచేసి సహాయం చెయ్యి అని ఆ నగని అమ్మి తన స్నేహితురాలి దగ్గర డబ్బు తీసుకుంది సీత. అర్ధరాత్రి ఎవ్వరూ చూడకుండా పెరట్లో ఓ గొయ్యి తవ్వి ఆ డబ్బుని అందులో పాతిపెట్టింది. ఉదయాన్నే నిద్రలేచి, గీతా గీతా. ఏంటక్కా? నన్ను క్షమించు గీతా, రాత్రి నాన్న కలలోకి వచ్చారు. నీ దగ్గర ఆయన చెప్పిన రహస్యం దాచిపెట్టినందుకు నన్ను బాగా తిట్టారు. అందుకు శిక్షగా ఆయన పెరట్లో దాచిన డబ్బు మొత్తం నిన్నే తీసుకోమన్నారు. నువ్వు మాత్రం ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. అలాగా అక్కా? చాలా విచిత్రంగా ఉందే. రాత్రి నాన్న నాక్కూడా కల్లోకొచ్చారు. సీతక్క ఒట్టి అమాయకురాలు, నీకోసం తన కన్నతల్లి జ్ఞాపకంగా దాచుకున్న నగని అమ్మేసి ఆ డబ్బుని పెరట్లో దాచిపెట్టి లేని రహస్యాన్ని సృష్టించింది అని చెప్పారే. ఆ మాటలు విన్న సీత బిత్తరపోయింది. అసలు నిజం చెల్లికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. అప్పుడు చెల్లి విషయం చెప్పింది. నీ స్నేహితురాలి అన్నయ్య నాకు బాగా తెలుసు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అతనే నాకు అసలు విషయం చెప్పి నా కళ్ళు తెరిపించాడు. ఈ చెల్లి కోసం ఎంత త్యాగం చేశావక్కా. నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నన్ను క్షమించక్కా, ఇంకెప్పుడూ నిన్ను అపార్థం చేసుకోను. అలా అక్కా చెల్లెళ్ల మధ్య వైరం తొలగిపోయి సంతోషంగా ఉన్నారు.